హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా బ్లాక్స్ మరియు డిజైన్లతో తయారు చేసిన నమూనాల గురించి మరింత తెలుసుకున్నాం ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం బన్నో యొక్క చీరల దుకాణం చాలా బాగా నడుస్తోంది ప్రతిరోజు చాలా చీరలపై డిజైన్లు చేస్తున్న బన్నోని చూసిన బబ్బన్ ఇలా అనుకున్నాడు బన్నోకి నేనెందుకు సహాయం చేయకూడదు అని బబ్బన్ గారు నేను మీకొక కాగితంపై చీరలపై చేయాల్సిన నమూనా యొక్క నియమాలను వ్రాసిస్తాను మీరు కేవలం ఈ బ్లాకును ఉపయోగించి ఆ నియమాల ప్రకారం ముద్రలను తయారు చేసి వాటితో డిజైన్లు చేయాలి అని బన్నో బబ్బంతో చెప్పింది మొదటి చీరపై బబ్బన్ ఈ నియమం ప్రకారం ఈ బ్లాక్ ఉపయోగించి డిజైన్ చేయాల్సి ఉంటుంది ఈ బ్లాక్ను ప్రతిసారి గడియార్పు ముళ్ళుకు అపసవ్య దిశలో పావువంతు తిప్పడం ద్వారా డిజైన్ తయారు చేయాలి అని బన్ను రాసిన సూచన్ను బబ్బన్ చదివాడు ఇది చాలా సులభం అని బబ్బన్ అనుకుని వెంటనే ఈ బ్లాక్ను ఉపయోగించి మొదటి చీరపై ఈ డిజైన్ ను తయారుచేశాడు గారు మీరు తప్పు డిజైన్ చేశారు అని బన్నో బబ్బంతో అనింది పాపం బబ్బన్కు డిజైన్ చేసేటప్పుడు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు పిల్లలు బన్నో యొక్క సూచనలు మరియు బబ్బన్ డిజైన్ను చూసి డిజైన్ చేసేటప్పుడు బబ్బన్ ఏ తప్పు చేశాడో మీరేమైనా చెప్పగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు బన్నో రాసినటువంటి సూచనల ప్రకారం బబ్బన్ బ్లాక్ను ప్రతిసారి గడియారపు ముల్లుకు అపసవ్య దిశలో పావు వంతు తిప్పాలి కాని బబ్బన్ సవ్య దిశ మరియు అపసవ్య దిశ రెండింటి మధ్య పొరపాటుపడ్డాడు అతను పొరపాటున బ్లాక్ను ప్రతిసారీ గడియారపు ముల్లుకు పావు వంతు తిప్పడం ద్వారా చీరపై నమూనాను చేశాడు పిల్లలు గుర్తుంచుకోండి మీకు గడియారపు ముల్లు దిశ అంటే ఏమిటో తెలియనప్పుడు మీ గడియారంలోని ముల్లు దిశ వైపు తప్పకుండా చూడండి బన్నో బబ్బనుకు తను చేసిన తప్పును వివరంగా చెప్పింది ఆ తర్వాత బబ్బన్ ఎటువంటి పొరపాటూ చేయకుండా ఎన్నో చీరలపై డిజైన్లను రూపొందించడానికి బన్నోకు సహాయం చేశాడు పిల్లలు ఈ వీడియోలో మనం బ్లాక్స్ మరియు డిజైన్ల ద్వారా ఏర్పడిన నమూనాలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాం